ना ही ना उन आंटे ना पशु तो बोल चार अंजे भी बट बाद पड़ता है बाद पड़े वाल सिंध वार का दू पशु बोलू इटु वंटे वार तो नन्नु बोल चार अंजे पे पशु बोल बाद पड़ा है कहने मनम बाद पड़ता हम परपोट ना आ यद्दलु अला मुंडकी वैनकी वल्तु वंटे नीर पार तु वंडी पाइर तरुस्तु वंडी विलंता कोड़ा ఆశ్చర్యంగా బస్సులు అక్కడ ఆపి ఆ పొలంలోకి వచ్చారు. రైతు ఎక్కడో దూరంగా మొక్క పొరుగు పుట్టి ఇదే పోవలసిందే తప్ప దాన్ని సద్వినియోగం చేయడు. అందుకే అన్నాను, ధార్మికత లేనటువంటి వాణిజ్యం సత్యే బుద్ధి పెట్టే బుద్ధి సత్యే బుద్ధి అంత తొందరగా పుట్టదంటారు పెద్దలు. ఇవ్వక తప్పదు, చావక తప్పదు, చచ్చిన తర్వాత అయినా ఇవ్వాల్సిందేగా. ఈ శరీరంతో సహా అన్ని ఇచ్చిపోవాల్సిందే, ఏది అట్టి పెట్టలేం. అయినా ఇచ్చే బుద్ధి పుడుతుందా, సచ్చే బుద్ధి పుడుతుందా? ఇచ్చే బుద్ధి లేకపోతే సమస్య. కాబట్టి మీ భవిష్యత్తు ఎక్కడుంది, ఎక్కడుంది మీ భవిష్యత్తు? ఎవరి చేతుల్లో ఉంది? మీ గీతల్లో ఉందా, చేతి గీతల్లో ఉందా? మీ చేతి గీతల్లో కొంత ఉంటుంది. ఆ గీతలు మార్చుకోగలిగిన శక్తి కూడా మీ దగ్గర ఉంటుంది. మీ రాతలు మార్చుకోగలిగినటువంటి శక్తి కూడా మీ దగ్గర ఉంటుంది. మీరు గీత పట్టుకున్నారనుకోండి, మీ రాత మారిపోతుంది. భగవంతుడి పాదాలు పట్టుకున్నారనుకోండి, మీ రాత మారిపోతుంది. గుడిని పట్టుకున్నారనుకోండి, మీ రాత మారిపోతుంది. అందుకని రోజు కాసేపైనా గుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, నాలుగు మంచి మాటలు వినాలి. వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, మన పిల్లల్ని వెంట తీసుకొని వెళ్ళాలి. నేను వారానికి ఒక్కసారైనా మా పిల్లవాడిని మా దగ్గరలో ఉన్నటువంటి గుడికో ఆశ్రమానికో తీసుకువెళ్తాను అనేవాళ్ళు చేతులెత్తండి. అయ్యా, మనం భారతదేశంలో పుట్టాం, ఈరోజు అమెరికాలో మీకంటే ఎక్కువ మంది చేతులు ఎత్తుతారు. ఎక్కడ కృష్ణ మందిరానికి తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అమెరికాలోనో బ్రిటన్లోనో రష్యాలోనో భారతీయులు కట్టినటువంటి దేవాలయాల దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి జనం మీకంటే ఎక్కువ ఉన్నారు. మన ఊర్లో రెండు గుడ్లు ఉన్నాయి, ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? భారతీయులకు రోజు పండుగే. చిన్న ఊరు, వారానికి ఒక్కరోజు పిల్లవాడిని తీసుకొని వెళ్ళి గుడి దగ్గర కూర్చోబెట్టకపోతే ఇంకా ఎవరు మన బ్రతుకుల్ని మార్చగలిగింది? ఎక్కడ ఇంకా పల్లె పరివర్తన ఎక్కడ నుండి రావాలి? వీటి కోసమే పల్లె పరివర్తన వారు ప్రారంభించినటువంటి కార్యక్రమం, శ్రీకారం చుట్టిన కార్యక్రమం ఏమిటి అంటే ఈ విషయాలన్నింటిలోనూ మన గుడిని మనం శుభ్రం చేసుకోవాలి. మన గుడి కేంద్రంలో అది సంస్కార కేంద్రం. గుడి అంటే, గుడి అంటే సంస్కార కేంద్రం. వాటికి మొదటి నుండి అలవాటు అన్నారు. నాకు సందేహం ఉంది, ఒక మానేసి నిలబడ్డాయనుకో, నీకు ఎలా తెలుస్తుంది? మేము నాలుగు సార్లు పిలిస్తే గానీ మా కేక నీకు వినపడలేదు, నువ్వు రాలేదు, ఈ ఎద్దుల పని మానేస్తే నీకు ఎలా అర్థమవుతుంది అని అడిగారు. ఇదంతా విన్న తర్వాత ఒక పిల్లవాడికి ఒక సందేహం వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఒకవేళ ఇవి అవి సక్రమంగా పనిచేస్తాయి, అవి సోమరిపోతుల్లాగా తయారు కాలేదు, అవి బల్ల కింద చేతులు పెట్టవు, అవి లంచాలకము తల వగ్గము లేదు, పని వదిలిపెట్టి సోమరిపోతుల్లాగా పడుకో అని చెప్పిన మాట పాపం వీళ్ళకి కొంచెం బాధ అనిపించింది. సరే